అయ్యా ఆగండి ఆగండి ఏమిటి మీ రాజుగారు నేను తన్ని అడిగింది ఎక్కడయ్యా మీ రాజుగారు అదే అది రాతి బొమ్మ రాతి బొమ్మ మీద కదానే కాలు పెట్టింది మీ రాజుగారి మీద కాలు పెట్టలేదయ్యా ఆయన ప్రతి నిధి రూపం ఇది అంటే మీ రాతి బొమ్మలో మీ రాజుగారు ఉన్నారంటారు ఎందుకు లేడు పిచ్చివాడా నిన్నేమని అడిగావయ్యా నన్ను మీ దేశంలో రాతి బొమ్మలను పెట్టి మొలుకుతున్నారన్నావి సామాన్యమైనటువంటి రాజు మీరు చెక్కినటువంటి రాతి బొమ్మలో ఉంటే అనంత విశ్వ మూల కారణమైనటువంటి పరమాత్మ ఉన్నాడు ఆ పరమాత్మ మేము చేసినటువంటి రాతి బొమ్మలో లేడు అని నువ్వు ఎందుకు అనుకున్నావు అయినా ఏ భారతీయుడైనా కనిపించిన రాతికలా నమస్కారం చెయ్యడు కనిపించిన పుట్టకంతా నమస్కారం చెయ్యడు మేము విగ్రహములను మలచి అటు జలాధివాస క్షీరాధివాస ధాన్యాధివాసములన్నీ కూడా చేసి నేత్రోన్మీలనం చేసి వేద మంత్రముల చేత ఆ వైదిక స్వాములు ఉన్నారే వాళ్ళు మంత్ర ప్రతిష్ట చేసిన తరువాత ఆ దైవాన్ని మేము పూజిస్తూ ఉన్నామే తప్ప కనపడిన రాతికల్లా ఎక్కడయ్యా నమస్కారం చేసేది అంటే వారు నిరుత్తరులయ్యారు ఏమండి మరి ప్రతి సంవత్సరం కళ్యాణం చేయించడం ఎందుకు మానవునికి జీవితంలో ఒక్కసారే కదా కళ్యాణం అని అంటే ఇది జగత్ కళ్యాణం అంటే అనంతమై మత్త పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయంగా శ్రీకృష్ణ స్వామి వారు భగవద్గీతలో అంటూ ఉన్నారు అర్జున ఈ అనంతమైనటువంటి విషయంలో నేను కానిటువంటిదేమీ లేదు అంతా నేనే సర్వం విష్ణుమయం జగత్ అనంతమైనటువంటి విశ్వమంతా ఆ దైవ తత్వంతో నిండిపోయి ఉన్నాయి వీరు దర్శించగలిగితే ప్రహ్లాదుడు అన్నాడు అరే హిరణ్యకశిపుడు ఎక్కడ ఉన్నాడురా నీ స్వామి చెప్పు కనీసం ఈమెయిల్ అయినా చేయరా నాకన్నాడు అంటే ఇందుగలందులేదను సందేహము వలదు చక్రి సర్వోపగతుందు ఎందు వెదకి చూచిన అందందే గలడు దానవాగ్రని వింటే తండ్రి ఇక్కడ ఉన్నాడు ప్రతి మనం ఆ స్వామి వారి యొక్క కళ్యాణం అయిపోయిన తరువాత మన పిల్లలందరికీ కూడా కళ్యాణం చేసుకోవటం అన్నది ఇది హితకరము శుభప్రదమని భావించే ఇప్పుడు పొద్దున మీరు శ్రమను చూశారు పత్రం పుష్పం ఫలం తోయం యోబే భక్త్యా ప్రయచ్చతి పత్రమైన పుష్పమైన ఒక కీర్తి బిందువైనప్పటికీ ఒక ఏది ఇచ్చినప్పటికీ భక్తితో ఇచ్చినట్లయితే దానిని నేను స్వీకరిస్తాను అతని యొక్క భక్తిని నేను స్వీకరిస్తూ ఉన్నాను అంటే భగవానుడు స్వీకరించినట్లయితే ఏం జరుగుతుంది భారతంలో సంస్కృతంలో అద్భుతమైనటువంటి కథ ఉన్నది ద్రౌపది శ్రీకృష్ణ స్వామి వారు గోరు దిగి చేతి కట్టుబెట్టి అక్కడ కౌరవులంతా కూడా ఆమె వస్త్రాపహరణం అంటే
సిద్ధామూర్తి గారు రావట్లేదా? ఇందాక ఏ నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయం ప్రకారం అక్కడ అందరూ ఉండగా నిర్ణయం తీసుకున్నాం. వాళ్ళు కాదుకూడదంటే కూడా నేను అంగీకరింప చేశాను. ఈ సంవత్సరానికి కదా పని ఏంటి వచ్చే వచ్చింది మార్పు చేద్దామని మీరు అక్కడికి వచ్చేప్పటి అంటే ప్రతినిధికి వెళ్ళి నేను అక్కడ చెప్పేదయ్యా. ఇదే పైన నాకు స్వామివారి కళ్యాణం ఒకటి ఎంతో పెళ్లి కాదు. Thank you.